Guru Saksha Parabrahma. అందరిని కూడా అందుకే స్టేజ్ అందరికీ నమస్కారం. జన్మభూమి ప్రతిజ్ఞ ఉత్సాహంతో అలచడమే నా కర్తవ్యంగా స్వీకరించి చిత్తశుద్ధితో పనిచేస్తాను. సాధించుకునేందుకు సంపూర్ణంగా సద్వినియోగపరుచుకుని రాష్ట్ర ప్రగతికి పాటు పడతాను. ఆరోగ్యం, ప్రకృతి సేద్యం, పారిశుద్ధ్యం మొదలైన కార్యక్రమాల అమలకు త్రికరణ శుద్ధిగా సహకరిస్తాను. చాలా సంతోషం. ఈరోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు అంటే పనికి ప్రతిరూపం. ఆయన హయాంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కానీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎవరో చేయలేనటువంటి కార్యక్రమాలు చేస్తూ కొత్తదనానికి శ్రీకారం చుట్టేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందువల్ల మరి ఈరోజు నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత రాష్ట్రం విడిపోయింది, హైదరాబాద్ తెలంగాణకు ఉండిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి రాష్ట్రానికి పరిపాలించడానికి రాజధాని లేదు, కూర్చోడానికి కుర్చీ లేదు, 16,000 కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని విడగొట్టారు, ఉన్న వనరులన్నీ కూడా హైదరాబాద్లోనే ఉండిపోయాయి. ఈ రోజున హైదరాబాద్ ఒక్క పట్టణంలో రాబడి 75,000 కోట్ల రూపాయలు. మరి మనకు రాజధానియే లేదు కూర్చోడానికి. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత ఎవరైతే బాగుంటుందని మీరందరూ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అయితే చేయగలరు, ఈ కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు అని చెప్పి మనం అనుకున్నామో తదనుగుణంగా మీరందరూ ఆయనకి అప్పచెప్పినందుకు ఈ 4.5 సంవత్సరాల్లో మోడీ గారితో మనం కలిసి పనిచేసాం, ఆయనతో కలిసి పోటీ చేశాం. ఎందుకు అని అంటే ఢిల్లీలో ఉండేటటువంటి ప్రభుత్వం మనకు సహాయ సహకారాలు అందిస్తే మరి కొత్తగా పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ బేబీని చక్కగా పెంచుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం. మోడీ గారు తిరుపతిలో ఏం మాట్లాడారు, నెల్లూరులో ఏం మాట్లాడారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇచ్చినటువంటి పార్లమెంట్లో చట్టపరంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వస్తాయని చెప్పి మనం బీజేపీతో మోడీ గారితో కలిసాం. అయినప్పటికి కూడా రాష్ట్రం విడిపోయి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత 29 సార్లు ఢిల్లీకి వెళ్ళినప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ మోడీ గారు కానీ ఏమీ మనకు సహాయం చేయకుండా మరి చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేస్తే ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే గుజరాత్ కన్నా ముందుంటుందేమో అనేటటువంటి బాధతో దుఃఖంతో మోడీ గారు ఏమీ సహకరించలేదని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి అలాంటి పరిస్థితుల్లో మనం బయటకు రావాల్సి వచ్చింది. ఈవేళ బయటకు వచ్చిన తర్వాత అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. మరి ఇంకో పక్కన మన అపోజిషన్ పార్టీ, మరి అపోజిషన్ పార్టీ అని అంటే చట్టసభల్లో కూర్చున్నప్పుడు ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు చట్టసభల్లో కూర్చోవాలి. కూర్చోకుండా ప్రజల తరఫున మాట్లాడకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడో రోడ్డు మీద తిరుగుతున్నారు. పరిపాలన ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఎవరు చేయాలి, ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలి, ఒక ఆలోచన ఉండేటటువంటి వ్యక్తి కావాలి,
గతంలో అనుభవం ఉండేటటువంటి వ్యక్తి కావాలి. రోజుకు 10 గంటలు 15 గంటలు 16 గంటలు 18 గంటలు పనిచేసే వ్యక్తి కావాలి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిలో పుష్కలంగా ఉన్నాయని చెప్పి మీకు అందరికీ నేను మనం తెలుస్తున్నాను. అది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే పెద్ద కొడుకుని అవుతానన్నారు, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పారు. 8 సంవత్సరాలు 200 రూపాయలు పెన్షన్ వచ్చేది కాంగ్రెస్ టైంలో, పెన్షన్ లేదు 10 ఏళ్ళైనా. చంద్రబాబు నాయుడు గారు రాగానే 1000 రూపాయలు ఇచ్చారు. 200 రూపాయలు వచ్చినప్పుడు మా జిల్లాలో ఒక ఆవిడ చెప్పింది, 200 వచ్చినప్పుడు 3 కోడళ్ళు ఉంటే చిన్న కోడలు ఏదో కాస్త వేలకు గింజి పోసి దాటి 200 తీసుకొని ఎప్పుడైనా కోపం వస్తే పక్క నుంచి బేబీ వెళ్ళిపోతే ఎప్పుడు ఇంట్లోనే తిరుగుతావా, నీకు సిగ్గు లేదా, పక్కిల్లు పోకూడదా అని తిట్టిదట అతని. ఈ 200 రూపాయలకు అతను పెంచలేక చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ 1000 రూపాయలు నెల ఈసరికి మొదటి వారంలో వస్తున్నాయి. ఆ పెన్షన్ డబ్బులతో 25 కేజీలు 25 రూపాయలకి బియ్యం విడిపించేస్తుంది కోటా బియ్యం. 120 130 రూపాయలు టీవీ వాడి కనెక్షన్ కేబుల్ వాడికి కట్టేస్తుంది. 245 అయింది. మా కరెంట్ వాళ్ళకి 200 రూపాయలు కట్టేస్తుంది. 445 అయింది. మరి 100 కోడిగుడ్లు 2 ఏళ్ళ క్రితం చెప్పింది, అప్పుడు 4 రూపాయలు ఉండేది, ఇప్పుడు కోడిగుడ్డు ఎంతో మరి మీరు తెలియాలి. 100 కోడిగుడ్లు కొనుక్కుంటే ఆ రోజుల్లో 2 సంవత్సరాల క్రితం 400 అయ్యేది, ఇంకా 250 రూపాయలు మిగిలిపోయింది. ఎప్పుడో సొత్తు దుంపలో వంకాయలో బీరకాయలో కొనుక్కోవడానిక మిగతా 250 ఆ కోళ్ళకి ఇచ్చేది. ఈ నడి కోళ్ళకి పెద్ద కోళ్ళకి నోరు ఊరింది. అత్తదాని దగ్గర ఉండిపోవడం ఇన్ని పనులు అయిపోతున్నాయి, మరి మన సంగతి ఏంటి అని చెప్పి ఒక రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారట. కూర్చొని నువ్వే కదా వాళ్ళిద్దరు నీ కొడుకులు కారా, నువ్వే కదా మమ్మల్ని పెళ్లి చూపులు గట్ట చూసి పెళ్ళిళ్ళు చేసి మీ ఇంటికి తీసుకొచ్చావు, అందుకు పెద్దదాని దగ్గర 4 మాసాలు, నడిదాని దగ్గర 4 మాసాలు, చిన్నదాని దగ్గర 4 మాసాలు ఉండత్తా అని చెప్పి అడిగారని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. ఆ ముసలమ్మ వచ్చి బాబు చంద్రబాబు నాయుడు గారు నాకు 1000 రూపాయలు ఇచ్చాక మా కోడళ్ళ దగ్గర గౌరవం పెరిగిపోయింది, నాకు ఇప్పుడు 102 సంవత్సరాలు ఆవిడ ఇప్పుడు 105 ఏళ్ళు అయింది ఇంకా ఉంది, నిన్నే అల్లూరు వెళ్ళొచ్చాం, 105 సంవత్సరాలు 5 సంవత్సరాలు 100 సంవత్సరాల తాలూకు ఆయుస్సు చంద్రబాబు నాయుడు గారు పోసుకొని బతకాలి బాబు ఆయన చెప్పని చెప్పి ఆవిడ అంది అని అంటే 1000 రూపాయలు ఎంత ఉపయోగపడిందో మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. మరి ఇంకా ఆయన మదిలో ఉందని ఈ మధ్య పేపర్లో చూసాం, డబల్ అయిపోద్ది అంటున్నారు. డబల్ అయిపోతే అత్త చుట్టూ ఇంకా ఎక్కువగా సేరిపోతారని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. ఒంటరి మహిళలు ఉన్నారు, ఎప్పుడో పెళ్ళాడాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, వదిలేశాడు, తిరిగి రాడు, అన్నదమ్ములకో తల్లిదండ్రులకో భారం అవుతుంది. అందువల్ల ఆవిడకి కూడా 1000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి పెన్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. మరి వికలాంగులు ఉన్నారు, వాళ్ళు భారం అవుతున్నారు, మరి వాళ్ళకు కూడా డబల్ చేసే యోచన ఆయన మనసులో ఉన్నట్టుగా కనబడుతుంది. మరి ఇది కూడా మనం టీవీల్లో చూసాం. ఇదే కాకుండా చంద్రయాన బీమా భారతదేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మనిషి చనిపోతే 50 సంవత్సరాల లోపలికి 2 లక్షలు ఇస్తున్నారు. గాచరచాలకే బొబ్బిలో సాలూరు వెళ్తే ఏదైనా లారీ గుద్దేసినా ఏ వాహనం బాగుంటుంది గుద్దేసినా మరి చనిపోతే 5 లక్షలు వస్తుంది. మరి నిన్న మొన్న మీరు చూసుంటారు పల్లి పిల్ల ఎక్స్ప్రెస్ వచ్చేది, పురిటి నొప్పులు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి 6000 రూపాయలు సంవత్సరానికి నెల నెల 1000 రూపాయలు చెప్పిన 6 మాసాలు ఇచ్చేవారు. మరి అలాంటిది ఈవేళ గత వచ్చే నెల నుంచి ఏ హాస్పిటల్ కేర్ హాస్పిటల్ కానీ అపోలో హాస్పిటల్లో కానీ
తల్లి పిల్ల శుభ్రంగా ఉండాలి, పురుటి నొప్పులతో ఏ అమ్మ చనిపోకూడదు, పేదరికంతో చనిపోతుందా అని దూటికిద్దరో ముగ్గురో అలాంటి వాళ్ళకి కూడా ఉపకారం చేయాలి అని చెప్పి తెల్ల కార్డు హోటల్ అందరికి కూడా మీకు పురుడు పోసుకునేటప్పుడు మొత్తం ఖర్చు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారే ఇస్తారని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 5 రోజుల క్రితం తెల్ల కార్డు ఉండే వాళ్ళకి ఇంతవరకు ఆపరేషన్ చేసుకున్న 50 వైద్య ఖర్చుల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2.5 లక్షలు వచ్చేది, దాన్ని వచ్చే నెల నుంచి 5 లక్షలకు పెంచాడని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. ఏ డబ్బులు వచ్చినా 5 లక్షల వరకు మనం ఆ కార్డు చూపించి ప్రైవేట్ ఆసుపత్రులు పెద్ద ఆసుపత్రుల్లో మరి 5 లక్షల వరకు ఆపరేషన్ చేసుకునే వెలుసుబాటు ఇచ్చారని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. ఆ డాక్రా మహిళ తీసుకున్న 13,000 కోట్లు మీకే ఇస్తున్నాడు ఆయన. మా వాళ్ళు ఏంటంటారంటే సాయంకాలం అయ్యేసరికి ఒళ్ళు పీకులు కాలు పీకులు కాలు నొప్పులకో మందు వేసుకోవడానికి మిమ్మల్ని అడుక్కోవలసి వస్తుందని వీళ్ళు బాధపడిపోతున్నారు. మరి డాక్రా మహిళలందరికి కూడా ఒక గ్రూప్కి 7.5 లక్షలు వస్తుంది, సీనియర్లు అయితే 10 లక్షలు వస్తుంది. ఇన్ని సార్లు మేము తిరగల బొమ్మలు వేసుకున్నా అన్నిసార్లు తిరిగి డబ్బు వస్తుందా లేదా అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. గతంలో ఎప్పుడు అలా రాలేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వస్తుంది ఆయన పడితనం ఏంటో మీకు అందరికి కూడా ఈ విషయంలోనే తెలిసిందే అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేశంలో 70 కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. మరి 29 రాష్ట్రాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30,000 కోట్లు బ్యాంక్ లింకేజ్ ఇస్తే మన దగ్గర డ్వాక్రా మహిళల్లో 99 లక్షల మంది ఉన్నారు, అంటే 1 కోటి మంది దగ్గర ఉన్నారు. 70 కోట్ల మందికి 30,000 కోట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మన 1 కోటి మందికి 13,000 కోట్లు తేవడం వల్ల మీకు అందరికీ డబ్బు వస్తుందని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. ఇస్తాం ఈ డిస్ట్రిక్ట్.